వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఎల్వి సెంటర్ అధున కోసం ఎదురు చూస్తున్న మోడీ సర్కారు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భావిస్తోందన్న మాట వినిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న అంతిమ లక్ష్యాన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్ గా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ అధినాయకత్వం అందుకు తగ్గట్లే అడుగులు వేస్తుంది మిగిలిన పార్టీల మాదిరి కాకుండా స్లో అండ్ స్టడీ అన్న రీతిలో ప్లానింగ్ చేస్తుందంటారు వేటాడే సింహం ఆహారం కోసం ఎంత ఓపిగా ఎదురుచూస్తుందో అదే రీతిలో బీజేపీ తీరు ఉంటుందని చెబుతారు తాను వేట మొదలు పెట్టిన విషయాన్ని సైతం బయటకు రాకుండా వ్యవహరించి అదును చూసి కోలుకోలేని దెబ్బతీయడం అలవాటుగా చెబుతారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదారణ నేపథ్యంలో తొందర పడకూడదు అన్నట్లు ఉన్న కమలనాథులు తాజాగా తమకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఉన్న పలంగా అప్రధాన్యత పోస్టుకు బదిలీ చేసిన వైనాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తుంది తాను ఏరి కోరి తెచ్చుకున్న ఉన్నతాధికారినే జగన్ పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఎల్వీని బీజేపీ పెద్దలు ఆయుధంగా వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి తగ్గట్లే ఈ మధ్యన బీజేపీలోకి చేరి అమిత్ షాకు సన్నిహితంగా మెలిగే సుజనా చౌదరి ఈ అంశం మీద మాట్లాడుతూ ఏపీలో సీఎస్ ను బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందనడం గమనార్హం కేంద్రం అన్ని గమనిస్తోందని కళ్ళు మూసుకోలేదంటూ ఆయన చేసిన హెచ్చరికల్ని చూస్తే సీఎం జగన్ నిర్ణయంపై కేంద్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయన్ను కేంద్ర సర్వీసులకు తీసుకెళ్లి కీలక పదవి అప్పజెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం ఎల్వీ పదవి కాలం నాలుగు నెలలు మాత్రమే ఉండడం దాన్ని పొడిగించడం ద్వారా జగన్ మీద ఆయుధంగా వాడుతున్న మాట వినిపిస్తుంది జగన్ ప్రభుత్వ గుట్టు మాటలతో పాటు యువనేత రాజకీయ వ్యూహాన్ని కొంతమేర ఆయన తెలుసుకునే వీలుందన్న మాట వినిపిస్తుంది బీజేపీ పెద్దలు కోరుకున్నట్లే ఎల్వీ సైతం కేంద్ర సర్వీసుల్లో పనిచేసేందుకు సముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది కాగల కార్యం గందర్వులు చేసినట్టు తాము కోరుకున్నది ఎల్వీ అంటుకుంటున్నది ఒకటే కావడంతో త్వరలోనే ఆయన కేంద్ర సర్వీసులోకి తీసుకెళ్లడం ఖాయమన్న మాట వినిపిస్తుంది